ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు లూకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య ఆయన తాను పెరిగిన నజరైతునకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికియబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రొడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజం అందిరంలోనున్న వారందరూ ఆయనను చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్నోహోములో ఏ కార్యములు నీవు చేసివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనేను ప్రిలారా ఏసయ్య సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయి ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరే జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు గలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీలో ఏ మనుష్యునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రిలారా యహోవ మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవో వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అపుస్తలుడైన పౌలు రోమిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అని సహోదరి సహోదరులారా నేడు మీరాయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావిదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోశివ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు నీవు ఈ లోకమునకు వచ్చావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము మా మనస్సును మార్చుకొని నీ తట్టు తిరిగి నీవిచ్చే రక్షణను పొందుకున్నటకు సహాయము దయచేయమని చేయమని నీ వాసించిన రీతిగా ఈ లోకములో జీవిస్తూ నీలో స్థిరముగా ఉండుటకు కృపచూపమని నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్